संक्रांति పండుగను పురస్కరించుకొని జరిగే జూదాలను అరికట్టేందుకు తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో జిల్లాలో పోలీస్ అధికారులు సంప్రదాయ సంక్రాంతి క్రీడా వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు, ఎమ్మెల్యే పెండెం దొరబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతకు వాలీబాల్, క్రికెట్, షటిల్, కబడ్డీ పోటీలు, మహిళలకు రంగవల్లులు పోటీలు నిర్వహించామన్నారు. ఈసారి ఎలాగైనా కోడి పందాలు జూదాలు నివారించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కుమార్, కాకినాడ పట్టణ డీఎస్పీ భీమారావు, పిఠాపురం సర్కిల్ పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. సాంప్రదాయ సంక్రాంతి క్రీడోత్సవాలు సందర్భంగా మన జిల్లా ఎస్పీ గారు అయినటువంటి రవీంద్రనాథ్ బాబు గారు ఈ రోజున క్రీడలు బెట్టింగ్లు ఇలాంటివి కాకుండా క్రీడల మీదే ప్రతి ఒక్కరూ ఉండాలి. ఈ పండగ సెలబ్రేషన్స్ కూడా ఆ విధంగా ఉండాలి. కార్యక్రమానికి వచ్చేసిన క్రీడాకారులు, మహిళా పోలీస్, అలాగే పూర్వ ప్రముఖులు, పిల్లలు అందరికీ నమస్కారం. అలాగనే నూతన సంవత్సరం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు చాలా చక్కటి కార్యక్రమం మన పిఠాపురం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం మన ఆంధ్రప్రదేశ్ ఎస్పెషల్లీ మనకి గోదావరి జిల్లాలో గ్రామీణ సంస్కృతిలో భాగంగా ఎన్నో మంచి కార్యక్రమాలు ఉన్నాయి. దాంతోపాటు మన సంస్కృతిలో భాగంగా సంక్రాంతి అంటేనే సంబరాల పండుగ. రైతులకు కావచ్చు, ప్రజలందరికీ కూడా అప్పుడే ధాన్యం కోతలైపోయి మంచి పంటకు మన చేతికి వచ్చి అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్. మన ఈ పాత జనరేషన్స్ వాళ్ళు అయితే ఈ యొక్క ఫెస్టివల్ ఇంపార్టెన్స్ తెలుసుకున్నారు. వాళ్ళకి తెలుసు అందరికి కూడా. పిఠాపురం నియోజకవర్గంలో ఇలా జిల్లా వ్యాప్తంగా పెట్టి ఈ రోజున పిఠాపురాన్ని శ్రీకారం చుట్టాము. ఇది శుభ పరిణామం. ప్రత్యేకంగా ఎస్పీ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజెంట్ ఫస్ట్ మన పిఠాపురం నియోజకవర్గంలో ఈ శ్రీకారం చుట్టం గతంలో దిశా యాప్ ఎక్కువగా ఇన్వాల్వ్ చేయడం కోసం ఆ రోజు మీటింగ్ పెట్టడం అది సక్సెస్ అయింది. మళ్ళీ ఇది కూడా ఎస్పీ గారి స్ఫూర్తితో డెఫినెట్గా సక్సెస్ అవుతుందనేది నా ఆలోచన. ఇది ముమ్మాటికి ప్రజలకి మంచి వరం అని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఇటువంటి కార్యక్రమాల ద్వారా పోలీస్ వ్యవస్థ ముందుకెళ్ళడం అనేది ఇది ఒక అరుదు. నిజంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకున్న ఎస్పీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పిఠాపురం నియోజకవర్గ ప్రజానికం తరఫున మా నాయకుల తరఫున అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. పరిణామం మనందరికీ తెలుసు. మన గ్రామీణ సంస్కృతిలో భాగంగా సంక్రాంతి సంబరాలు చాలా వేడుక జరుపుకోవడం మనందరికీ అనువైతే అందులో సంక్రాంతి అంటేనే మనందరికి గుర్తొచ్చేది గ్రామీణ ప్రాంతంలో ఆ గొబ్బెమ్మలు కావచ్చు, గంగిరెద్దుల వారు రావడం, అలాగనే హరిదాసు నుంచి రావడం. సో ఈ మధ్య కాలంలో కొంత మనకు మన యొక్క బిజీ యాక్టివిటీ వల్ల కావచ్చు, తర్వాత కొంత వారం మన సంస్కృతిని మర్చిపోయి ఈ యొక్క గ్రామీణ సంస్కృతిలో భాగంగా అన్నిటి కూడా మిస్ అవుతున్నాం. అలా కాకుండా మనం ఏదైతే పేకాట వైపు కావచ్చు, బెట్టింగ్ ఇలాంటి వాటి వైపు డైవర్ట్ అవుతున్న నేపథ్యంలో
మన గ్రామీణ సంస్కృతిని తర్వాత ఒరిజినల్ గా మన గ్రామ ప్రాంతంలో సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో దాన్ని గుర్తు చేసే విధంగా మనం ఈస్ట్ గోదావరి జిల్లా పోలీస్ వారు లోకల్ గా ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ తో కావచ్చు ప్రజలందరిని ఇన్వాల్వ్ చేసి సంక్రాంతి సంబరాల్లో భాగంగా సంప్రదాయ సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నాం దానిలో భాగంగా జిల్లా యంత్రాంగం సహకారంతో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ రోజు నుంచి ఫెస్టివల్ కంప్లీట్ అయ్యేంత వరకు సంప్రదాయ సంక్రాంతి క్రీడోత్సవాలు మనం అన్ని ప్రాంతాల్లో స్టార్ట్ చేశాం ఈ రోజు మొట్టమొదటిగా పీఠాపురం ప్రాంతంలో పీఠాపురం ఎమ్మెల్యే గారి సహాయ సహకారంతో తర్వాత లోకల్ ప్రజానీకమైన సహాయ కోఆపరేషన్తో వి స్టార్టెడ్ దిస్ రూరల్ స్పోర్ట్స్ వాలీబాల్ కబడ్డీ ట్వంటీ కూడా టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏదైతే మనకు గంగిరెద్దులు తర్వాత హరిదాసులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరొకసారి పరిచయం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది దీంట్లో ప్రజలందరి సహకారం కోరుతూ మన యొక్క ఏదైతే సంస్కృతి ఉందో